అనుమానించిన చోటే ఉండకూడదని భావించి నీతిగా నిజాయితీగా తన అధికారాన్ని వదులుకున్నానని వైకాపా తిరుగుబాటు ఎమ్మెల్యే కోటమరెడ్డి సీదరెడ్డి అన్నారు. ఆఖరిదాకా ఉండి నామినేషన్లకు ముందు రోజు మోసం చేస్తే తప్పని కానీ తాను అలా చేయలేదన్నారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కోటమరెడ్డి చేసిన ఆరోపణలపై వైకాపా నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోటమరెడ్డి మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. నెల్లూరులో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. అధికార పార్టీకి దూరం అవుతున్నానంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయో నాకు తెలుసు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదు, విద్యార్థి నేతగా మొదలు 35 ఏళ్లుగా జిల్లా రాజకీయాలలో ఉన్నవాడిని. నా మనసు విరిగింది. ప్రాణాతి ప్రాణంగా ఆరాధించిన జగన్ ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాపింగ్కు గురైందని ఆధారాలు చూపించి బయటికి వచ్చా. ఆఖరిదాకా ఉండి మోసం చేయలేదు. నెల ముందు వరకు నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. ఫోన్ ట్యాపింగ్పై ఆధారం దొరికాక దూరం జరిగా. దాదాపు 10 మంది మంత్రులు, రీజనల్ కోఆర్డినేటర్లు, సలహాదారులు నాపై ఎలా మాట్లాడారో అందరికీ తెలుసు. ఆ తర్వాత సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే నా వద్ద ఉన్న ఆధారం బయటపెట్టా. ట్యాపింగ్పై విచారణ జరపండి అని కోరా. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర హోంశాఖకు లేఖ రాసి ఉంటే పారదర్శకత ప్రజలకు అర్థమయ్యేది, ప్రజలు ఆమోదించేవారు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఫోన్ ట్యాపింగ్ ఆషామాషిగా జరగదు. కోటమరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమని లీకులు ఇస్తున్నారు. నన్ను ఏ నిమిషమైనా అరెస్టు చేసుకోండి, శాశ్వతంగా జైల్లో పెట్టండి. కేసులు పెట్టి మీరు అలసిపోవాలే తప్ప నా గొంతు ఆగే ప్రశ్న లేదు. నా గొంతు ఆగాలంటే ఒకటే పరిష్కారం, ఎన్కౌంటర్ చేయించండి. అప్పుడు నా గొంతు ఆగుతుంది. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుంది అని కోటమరెడ్డి అన్నారు. ఎమర్జెన్సీలో జైల్లో ఉండే జార్జి ఫెర్నాండెస్ గారు ఎమర్జెన్సీలో జైల్లో ఉండే 4 లక్షల ఓట్లతో బీహార్ నుంచి ఎంపీగా ఎన్నికారు సార్. కాబట్టి జైళ్లు చాలా అచ్చొస్తాయి సార్. కాబట్టి నాకేం అభ్యంతరం లేదు సార్. టీవీలో మీరు సోలికలు పెడతానే నేనేదో వణికిపోయి గసగసా 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 ఓయమ్మా 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 ఓనైనా 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 అయ్యా నన్ను అరెస్ట్ చేయొద్దు అయ్యా నన్ను అరెస్ట్ చేయొద్దు ఆ టైప్ క్యారెక్టర్ అనుకున్నా. అజలాంక్షాటి గారు, మీడియాకు నువ్వే లీకులు ఇస్తున్నావు. నీ కుమారుడు భార్గవరెడ్డి కష్టకాలంలో లక్షలాది మంది సోషల్ మీడియా వాలంటీర్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగనన్న అభిమానులు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, జగనన్న అభిమానులు ఒక్క రూపాయి ఆశించకుండా సోషల్ మీడియాలో పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసి జగనన్నకి మద్దతుగా నిలబడి కేసులు కూడా పెట్టించుకున్నారు. ఆ రోజు నీ కొడుకు ఎక్కడ ఉండడం తెలియదు, కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకెవ్వరూ లేరని సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి. కాబట్టి మీరు మీ కుమారుడు మీడియాకి లీకులేట్ ఎందుకండి? దా ఎప్పుడు అరెస్ట్ చేస్తావు చెప్పు. కేసు 1 పెడతావా, 2 పెడతావా, 10 పెడతావా, 20 పెడతావా? కేసులు పెట్టి మీరు అలసిపోవాల్సిందే తప్ప నా గొంతు ఆగే ప్రశ్నే లేదు. నా గొంతు ఆగాలంటే ఒక్క పరిష్కారం ఉంది, ఒక్క పరిష్కారం ఉంది. ఎన్కౌంటర్ చేయించండి. ఆ రోజు ఖచ్చితంగా నా గొంతు ఆగుతుంది. చనిపోయిన వ్యక్తి ఇంకా మాట్లాడలేడు. ఇక నా మాటలు ముగించే ముందు నెల్లూరు రూరల్ అధికార పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి శుభాభినందనలు. ప్రభాకర్ రెడ్డి గారు, మీరు తెలుగుదేశం పార్టీ, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నిన్నటి నుంచి వ్యవహరించబోతూ ఉన్నారు. మనం ఖచ్చితంగా అధికారం చేతిలో ఉన్నప్పుడు ప్రజలకు మేళ్లు చేస్తే 10 కాలాలు మనల్ని గుర్తుంచుకుంటారు. పార్టీ జెండా అజెండాలు ఎన్నికల వేళ